బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఫస్ట్ 2-3 డేస్ గేమ్స్ చూసిన తర్వాత హౌస్లోకి వచ్చిన 14 మందిలో స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారు అంటే నిఖిల్ పేరు చెప్పారు ఫస్ట్, ఆ తర్వాత సోనియా పేరే చెప్పారు. ఎందుకంటే మైండ్ గేమ్స్ పరంగా సోనియా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కనిపించింది. కానీ ఇప్పుడు వీకెస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్ కనుక తీస్తే సోనియా పేరు కూడా దాంట్లో ఉండేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఆవిడ తీస్తున్న గేమ్స్ కావచ్చు, మైండ్ స్ట్రాటజీస్ కావచ్చు, అవి ఆవిడకే బ్యాక్ఫైర్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె ఎవరైతే ఒక ఇద్దరు ముగ్గురిని తన కంట్రోల్లో ఉంచుకొని హౌస్లో రూల్ చేయాలని చూస్తోందో ఆ ప్లాన్ అయితే తనకి బెడిసి కొట్టినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తోంది అన్నమాట. తాజాగా ఆమె సర్కిల్ నుంచి నిఖిల్ కూడా దాదాపుగా దూరం అయిపోయాడు. అంటే 2 రోజుల క్రితం వరకు నిఖిల్ దూరం అవుతాడు అనుకుంటూ మనం వచ్చాము, అనుకున్నది నిజమైందనమాట. తన క్లాన్ నుంచి, అంటే క్లాన్ కాదు తన గ్రూప్ నుంచి అయితే నిఖిల్ స్పష్టంగా పక్కకు వచ్చేసాడని చెప్పాలి. నిన్న ఏదైతే నాగార్జున గారు సెట్ కట్టు టాస్క్ చెప్పారో ఆ టాస్క్లో అయితే మనకి క్లియర్ కట్గా ఇదైతే కనిపించింది ఏంటంటే పృథ్వీని అలాగే సోనియా నుంచోబెట్టి ఎవరిని ఎవరితో సెట్ చేసుకుంటావు, ఎవరితో కట్ చేసుకుంటావు అంటే నిఖిల్ ఏమాత్రం ఆలోచించకుండా కొంచెం కూడా టైం తీసుకోకుండా స్పష్టంగా చెప్పేశాడు అనమాట. పృథ్వీని అంటే పృథ్వీతో సెట్ చేసుకుంటాను, సోనియాతో కట్ చేసుకుంటానని చెప్పాడు. పృథ్వీకి సంబంధించి అయితే చెప్పాడనమాట మనోడు కొంచెం మొండిగా కనిపిస్తాడు, అగ్రెసివ్గా ఉంటాడు, కానీ పృథ్వీ చెప్తే వింటాడు, ఎవరు చెప్పినా వింటాడు అనే విషయాన్ని అయితే క్లియర్ కట్గా నిఖిల్ చెప్పాడు. కానీ సోనియాకి సంబంధించి మాట్లాడుతున్న దాంట్లో అయితే ఆవిడ ఒక్కొక్కసారి కొన్ని వర్డ్స్ అయితే లూజ్ చేస్తూ ఉంది, లూజ్ అవుతూ ఉంది, ఆ ఏవైతే ఆ మాటలు జారుతుందో అవే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి నిఖిల్ అయితే స్పష్టంగా చెప్పేశాడు అనమాట. నువ్వు ఏదైతే నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావో అది వర్కౌట్ కాదు, నీ అథారిటేటివ్ ఏదైతే నువ్వు చూపించాలనుకుంటున్నావో ఆ బిహేవియర్ నాకు నచ్చట్లేదు, సో ఇక నుంచి నేను ఇదో కట్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి, అంటే యాక్చువల్గా నిఖిల్ స్ట్రైట్గా చెప్పాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఎందుకు నాగార్జున గారు నిఖిల్ కోసం ఈ టాస్క్ అయితే పెట్టినట్టు అనిపించింది. దీంట్లో అంటే చెప్పకనే మొత్తం క్లియర్గా చెప్పేశాడనమాట, సోనియా నీకు నాకు ఇంక సెట్ కాదు, మీకు మీరే మాకు మేమే అన్నట్లు నిఖిల్ అయితే స్పష్టంగా చెప్పినట్లుగా కనిపించింది. హౌస్లో ఇప్పుడు దాదాపుగా సోనియా ఒంటరిగా మారిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే తనకి ఒక డెకేడ్ నుంచి పరిచయం ఉన్న అభయ్ అయితే తాజాగా ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. నిఖిల్ ఏదైతే అనుకుందో నిఖిల్ చాలా క్లోజ్గా ఉంటాడు అని చెప్పి నిఖిల్ కూడా ఆమె మాటలను అయితే అర్థం చేసుకొని ఆమె కంట్రోలింగ్ దాని నుంచి బయటకు వచ్చేస్తాను నేను అని చెప్పి నిఖిల్ కూడా స్పష్టంగా చెప్పాడు. పృథ్వీ అయితే ఆల్రెడీ ఒకసారి ఆమెకు దూరం జరిగి మళ్ళీ ఈవిడ దగ్గర అవటం వల్ల మళ్ళీ కొంచెం మాట్లాడుతున్నట్టుగా పృథ్వీ అయితే కనిపిస్తూ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు అయితే క్లియర్ కట్గా ఆమెకి దూరం అయిపోయారు, హౌస్లో ఒంటరి అయిపోయిందని చెప్పాలి. అందుకేనేమో తను కొత్తగా నాగమణికంటాకి నా సపోర్ట్ కావాలి అని చెప్పి ఒక మాట అయితే వాడిందనమాట. నిజానికి నాగమణికంటాతో పెట్టుకుంటే సోనియాకే ఇబ్బంది అయిందని చెప్పాలి. ఎందుకంటే హౌస్లో మైండ్ గేమ్స్ ఆడటంలో ఏది మాట్లాడితే ఏమి ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పి క్లియర్ కట్గా క్యాలిక్యులేట్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాగమణికంట అని చెప్పాలి. అలాంటి నాగమణికంట ముందు నువ్వు మైండ్ గేమ్స్ ఆడాలని చూస్తే ఖచ్చితంగా సోనియాకి అది బ్యాక్ఫైర్ అవుతుందనే చెప్పాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే హౌస్లో అయితే సోనియా ఒంటరిగా మారిపోయింది అని అయితే అర్థమవుతుంది. కానీ తను టాప్ 5కి వెళ్లాల్సిన కంటెస్టెంట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తను కనుక క్లియర్ కట్గా తన ఆట మీద ఫోకస్ పెట్టి వాళ్ళకి నా సపోర్ట్ కావాలి, వాళ్ళ దగ్గర నా ప్రెజెన్స్ కావాలి, వాళ్ళకి నేను లేకపోతే వాళ్ళు కొంచెం ముందుకెళ్ళడం కష్టంగా ఉంటుంది అనేటువంటి మాటలన్నీ పక్కన పెట్టేసి తన ఆట మీద తను క్లియర్ కట్గా ఒక ఫోకస్ కనుక పెట్టుకున్నట్లయితే సోనియా అయితే ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన కంటెస్టెంట్, వెళ్ళే కంటెస్టెంట్ కూడా. తనకున్న ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ చాలా అంటే చాలా టాప్ నాచ్గా ఉంటాయనే చెప్పాలి. ఆవిడ ఏ విషయాన్నైనా కానీ క్లియర్ కట్గా అనలైజ్ చేయగలదు, మాట్లాడగలదు, అవతల వ్యక్తితో ఆర్గ్యూ కూడా చేయగలదు అనమాట. ఫిజికల్ టాస్క్లో కూడా మరీ అంత 100% కాకపోయినా కానీ 70% వరకు ఎఫర్ట్స్ అయితే పెట్టి తన పోటీ అయితే తను ఇవ్వగలదు. కాబట్టి సోనియా ఇది బిగ్ బాస్ హౌస్ అనేది ఇండివిజువల్ గేమ్ అనేది గుర్తుపెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో అంటే సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడటం, వాళ్ళని కంట్రోల్ చేయడం చూడటం పక్కన పెట్టేసి తన ఆట మీద ఫోకస్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పాలి. లేదంటే ఇది తనకి పతనంగా మారిపోయి హౌస్ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి కూడా రావచ్చేమో. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న నెగిటివిటీ అంటే ఫస్ట్లో ఉన్న నెగిటివిటీ అయితే ఇప్పుడు సోనియా మీద అంత కనిపించట్లేదు. కొంచెం ఆటకు సంబంధించి సంచాలకం తీసుకున్న నిర్ణయాలకైతే కొంచెం ఆడియన్స్ సపోర్ట్ అయితే పెరిగింది. కాబట్టి తను యూటిలైజ్ చేసుకొని సోనియా ఫోకస్ అనేది తన గేమ్ మీద పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. మరి నిజంగానే హౌస్లో సోనియా ఒంటరి అయిపోయింది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.